హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ కుమారి ఈ రోజు మీ అందరితో కూడా నేను అనదర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ వ్లాగ్లో నేను ఆల్రెడీ మార్నింగ్ వర్క్స్ కానీ ఎవ్రీథింగ్ ఫినిష్ చేసుకున్నాను అండ్ వ్లాగ్ వచ్చి 11 AM కి స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఆల్రెడీ ఒక వీడియో ఇప్పుడే జస్ట్ నేను అప్లోడ్ పెట్టాను అండ్ 12:30 కల్లా పబ్లిష్ అవుతుంది అండ్ దాంతోపాటు ఈరోజు మీ అందరికీ నేను వ్లాగ్ ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నానంటే మంచిగా ఫ్రెష్ అయిపోయి ఏ వర్క్ లేదు ఒక్క కుకింగ్ వర్క్ ఒక్కటే ఉంది ఇంకేం లేదనమాట ఒక చిన్న నా క్లాతింగ్ హాల్ లాగా షేర్ చేసుకుందాం అనుకున్నాను అండ్ ఇవి కూడా నాట్ అట్ ఆల్ స్పాన్సర్డ్ నేను లోకల్లో కొనుక్కున్నాను ఈరోజు మార్నింగ్ మా ఇంటికి లైక్ వస్తూ ఉంటారు కదా నైటీస్ అవి అమ్ముతూ ఉంటారు కదా సో అదే విధంగా ఈరోజు మా ఇంటి దగ్గరికి వస్తే నేను నైటీస్ అవి తీసుకున్నాను అవి చూపిస్తాను దాంతోపాటు మీషోలో ఒక సూపర్ డూపర్ డ్రెస్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అది కూడా వచ్చేసింది అది నిన్నే వచ్చింది సో ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నాను నిన్న ఈవినింగ్ ఆ టైంలో వచ్చిందనమాట అండ్ అదైతే ఎంత బాగుంది తెలుసా మంచి ప్రైస్కి వచ్చింది సో అందుకోసం మీకు కూడా చూపిస్తున్నాను మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు ఎందుకంటే మళ్ళా స్పాన్సర్ అనుకుంటారేమో అని చెప్పి చెప్తున్నాను అదేం కాదు అండ్ కోడ్ కూడా చాలామంది అడుగుతున్నారు మొన్న సారీస్ చూపించినప్పుడు చాలామంది ఆ సారీ కోడ్స్ అడిగారు నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను అండ్ ఈరోజు వీడియోలో అయితే నేను స్క్రీన్ మీదే మెన్షన్ చేసేస్తాను కోడ్ డ్రెస్ కోడ్ అన్నది సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ డ్రెస్ చూసేచ్చు దాని తర్వాత నేను తీసుకున్న నైటీస్ చూపిస్తాను దాంతోపాటు వాటి ప్రైజెస్ అండ్ నా డ్రెస్ ప్రైస్ కూడా చెప్తాను అండ్ ఫస్ట్ థింగ్ వచ్చి ఇలా నీట్గా చాలా నీట్గా ప్యాక్ అయ్యి వచ్చింది ఒక మంచి బ్యాగ్లో నేనైతే నీట్గా వచ్చింది కానీ నేనైతే ఈ విధంగా పెట్టేశాను మడతపెట్టి ఇప్పుడు ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను దాంతోపాటు ఇది పిక్చర్లో ఎలా ఉంది అన్నది కూడా మీకు పక్కన ఇన్సర్ట్ చేస్తాను ఆల్మోస్ట్ పిక్చర్లో ఉన్నట్టే ఉంది కాకపోతే చిన్న డిఫరెన్స్ అంటే ఆబ్వియస్గా పిక్చర్స్లో ఏంటంటే మనకి మంచి కెమెరాస్తో తీస్తారు కాబట్టి క్వాలిటీ మనమైనా ఇప్పుడు రెడీ అయ్యి మంచి కెమెరా క్వాలిటీలో ఒకలా ఉంటాము డైరెక్ట్గా ఒకలా ఉంటాము కదా డ్రెస్సెస్ కలర్స్ అన్నది సో అందుకోసం అండ్ ఇప్పుడైతే మీకు డ్రెస్ చూపిస్తాను నేను ఆల్రెడీ ఇది ట్రై చేశాను చాలా లూజ్గా ఉంది నాకు ఎందుకైనా మంచిదాన్ని ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోను అనమాట అండ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ డ్రెస్ ఎంత బాగుంది తెలుసా ఈ మధ్య నాకు వైలెట్ పిచ్ బాగా ఎక్కువైపోయింది సో ఇదేంటంటే లాంగ్ ఫ్రాక్ ఫ్రెండ్స్ మీకు పక్కన పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను ఇది వచ్చి మనకి ఎల్బో స్లీవ్స్ సో ఈ డ్రెస్ అంతా ఇదే విధంగా ఉంటుంది ఈ డ్రెస్లో నాకు ఒక చిన్న మైనస్ ఏంటంటే మనకి హ్యాండ్స్కి వచ్చి లైనింగ్ కానీ ఏమి ఉండవు సో ఇవి కనిపిస్తున్నాయి కదా మీకు ఇవి ఏమవుతుందంటే మొత్తం గుచ్చుకున్నట్టు ఉంటుంది కొంచెం కంఫర్టబుల్గా ఉండట్లేదు సో అందుకోసం మా మమ్మీకి చెప్తే మమ్మీ అయితే లోపల నాకు లైనింగ్ వేసి కుడతా అని చెప్పారు సో హ్యాపీ లేకపోతే నేను అస్సలు ఉంచుకోలేను నాకు ఏదన్నా డ్రెస్సెస్ గుచ్చుకుంటే చిన్నప్పటి నుంచి నాకు నచ్చదు సో అందుకోసం మమ్మీ నా కోసం అలా కుడతా అన్నారు అండ్ నెక్ కూడా ఈసారి డిఫరెంట్గా తీసుకున్నాను ఇప్పుడు దాకా ఎప్పుడు రౌండ్ లేదంటే వి సంథింగ్ అదర్ లేకపోతే ఏమంటారు దీన్ని పలకగా మెడ అంటారు కదా సో ఆ టైప్ తీసుకునేదాన్ని బట్ ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్ మీకు వేసుకుంటే లుక్ తెలుస్తుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది నెక్ సో నెక్ అనేది ఈ విధంగా ఉండడం వల్ల నెక్ పీస్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది సారీ నేను ఈరోజు లెన్స్ వంక్ కాకుండా ఎక్కువ నా స్క్రీన్ వంక్ చూస్తున్నాను బికాస్ డ్రెస్ చూపిస్తున్నాను కదా అందుకోసం అండ్ డ్రెస్ ఇప్పుడు లాంగ్ లుక్ నుంచి కూడా చూపిస్తాను మీకు అర్థమవుతుంది అండ్ ఇదేంటంటే డబల్ షేడెడ్ అనమాట మీకు చూపిస్తాను సో చూసారు కదా డ్రెస్ అంతా ఇది వచ్చి ఇది చాలా పెద్ద బార్డర్ వచ్చింది చాలా పెద్దది యాక్చువల్లీ ఇది ఫోటోలో అయితే చాలా చాలా బాగుంది బార్డర్ ఇంకా సూపర్ ఉంది ఇక్కడ కూడా బాగానే ఉంది బట్ ఫోటోలో ఇంకా బాగుంది ఆ పట్టు లుక్ అయితే కనిపించింది నాకు రియల్గా సో ఇది ఈ డ్రెస్ వచ్చేసి నాకు 1234 రూపీస్కి వచ్చింది చాలా బాగుంది దీంట్లో కలర్స్ అయితే ఏం లేదు ఇది ఒక్క కలరే కనిపించింది నాకైతే ఒకవేళ కలర్స్ ఉన్నా మీరు ఎలాగో కోడ్ ఇస్తాను కాబట్టి మీకు అక్కడ కనిపిస్తుంది మొత్తం కూడా సో దిస్ ఈజ్ మై ఫస్ట్ డ్రెస్ సో అది అండ్ ఇది తప్పకుండా నేనైతే దీనికి మంచి దుప్పట కూడా తీసుకోవాలి కట్వర్క్ దుప్పట అయితే చాలా బాగుంటుంది చూద్దాము ఈ లోపు నేను రాజమండ్రి వెళ్ళొచ్చు మేబీ సో వెళ్ళినప్పుడు నా మ్యారేజ్ డేలోపు ఒకవేళ వెళ్తే మార్నింగ్ మ్యారేజ్ డేకి ఇది కానీ సాయంత్రం కానీ ఏదైతే అది వేసుకుంటాను ఒకవేళ వేసుకుంటే అలాగే మీకు షేర్ చేస్తాను అనుకోండి సో దిస్ ఇస్ మై ఫస్ట్ డ్రెస్ అండ్ ఇప్పుడు మీ అందరికీ నైట్ వేర్ చూపిస్తాను అండ్ నైటీస్ వచ్చి మొత్తం 6 నైటీస్ ఇవి సో మొత్తం వచ్చేసి 6 నైటీస్ అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే 3 మా మమ్మీకి 3 నాకు అసలు యాక్చువల్లీ నేను తీసుకోవాలనుకోలేదు మా హస్బెండ్ తీసుకో చాలా నాలుగు కదా అని చెప్పేసి అన్నారు సో అందుకోసం
తీసుకున్నాను. అండ్ ఇది ఈచ్ వన్ వచ్చేసి 120 రూపీస్ పడింది. యాక్చువల్ ఇక్కడ లోకల్లో తీసుకున్నాను. మీకు పర్టికులర్గా నేను ఎటువంటి ఫోన్ నెంబర్స్ కానీ లేదంటే ఏమీ షేర్ చేయడానికి అవ్వదు. జస్ట్ క్యాజువల్గా మీకు నేను తీసుకునే అన్నీ షేర్ చేయడం అలవాటు కాబట్టి ఆ ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదని అనుకుంటే మీరు ఇక్కడ స్కిప్ చేసి బ్లాగ్ని కంటిన్యూ చేసి చూడొచ్చు. అండ్ నా ఫస్ట్ నైటీ అండ్ ఈ కలర్. సో కొంచెం లేని కలర్స్ ప్రిఫర్ చేద్దామని అనుకున్నాను, అంటే నైటీస్లో. అన్నీ కూడా ఈ విధంగానే ఉన్నాయి, నెక్ అన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి. అండ్ ఇది కాటన్ నైటీస్, ప్యూర్ కాటన్. దానివల్ల ఇంచక్క మనకి సమ్మర్స్లో చాలా అంటే చాలా బాగుంటాయి, కంఫర్టబుల్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఫస్ట్ నైటీ. సో నైటీస్లో నాకు అతిపెద్ద బాధ ఏంటి తెలుసా, నేను కొంచెం హైట్ ఉంటాను కదా, దానివల్ల నైటీస్ కొన్ని కొన్నప్పుడు బాగానే ఉంటాయి కానీ తర్వాత షింక్ అయిపోతాయి. సో దానివల్ల షార్ట్ అయిపోతాయి ఏదో గౌన్ లాగా. సో దిస్ ఇస్ ఫస్ట్ నైటీ. సో నైటీస్ చాలా ఫాస్ట్గా చూపించేస్తాను, పెద్ద మీకు దీంట్లో ఏం డిజైను అది ఇదేమో చెప్పడానికి అవసరం లేదు కాబట్టి ఇలా మీకు చూపించేస్తాను. సో నైటీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఓకే, నా ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే అంత పెద్ద డీటెయిల్గా ఏమీ, ఇప్పుడు ఒకవేళ మీరు కొనుక్కుంటే నేను షేర్ చేసినా బాగుంటుంది, బట్ మీరు అంత డీటెయిల్గా ఏమీ మీరు కొనుక్కోరు కాబట్టి మామూలుగా చూపిస్తా. ఓకేనా, దిస్ ఈజ్ సెకండ్ నైటీ. అండ్ అన్నీ కూడా 120 రూపీస్ పడ్డాయి. అండ్ వైలెట్ ఫస్ట్ నైటీస్ ఓపెన్ చేయగానే ఇదే తీసుకున్నాను నేను. ఈ మధ్య చెప్తున్నాను కదా వైలెట్ ఎక్కువ అంటే ఎక్కువ తీసుకుంటున్నాను, కొంచెం తగ్గించాలి ఈ కలర్. సో ఇది కాకపోతే ఇది ఒక డిఫరెంట్ టైప్ అన్నమాట కలర్. ఇందాక మీకు చూపించింది ఒక కలర్, అది ప్యూర్ థిక్ ఉంది, ఇది లైట్. అండ్ ఇది ఒక కలర్. అండ్ మొత్తం నైటీ అంతా కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. మీతో మాట్లాడుతూ ఆ నైటీ ఓపెన్ చేస్తాను కానీ, అండ్ సేమ్ కలర్ సేమ్ నైటీ. ఇందాక మీకు ఫస్ట్ చూపించాను అదే నైటీ మా మమ్మీకి అనమాట, సేమ్ కలర్స్ ఉన్నాయి. అందుకోసం ఇంకా మమ్మీ కూడా నాకు ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఇది కూడా మా మమ్మీదే బ్లూ. ఎక్కువ మా మమ్మీకి ఏమో బ్లూస్ ఎక్కువ ఉంటాయి నైటీస్లో. అండ్ ఇంకోటి అన్నీ చూపిస్తాను మీకు, 1, 2, 3, 4, 5 అన్నీ చూపిస్తాను. సో ఇది గైస్ ఐ హోప్ మీకు నచ్చారని అనుకుంటున్నాను. అండ్ డ్రెస్ ఎలా ఉందనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పుడు వచ్చి వర్క్స్ అయితే కుకింగ్ ఉంది, బట్ కొంచెం లేట్గా కుక్ చేస్తాను. అంటే మా హస్బెండ్ అన్నారు మేబీ తను లంచ్కి రావచ్చు రాకపోవచ్చు అని. సో అందుకోసం దాన్ని బట్టి చూస్తాను. అండ్ దాంతోపాటు రీసెంట్లీ నేను వీడియోస్లో నార్మల్గా బర్డ్ సౌండ్స్ అవి వస్తుంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, మీరు ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తున్నారా లేకపోతే రియల్గానే బర్డ్ సౌండ్స్ వస్తున్నాయని అడుగుతున్నారు కదా. సో మీరు ఇప్పుడు వింటే డైరెక్ట్గా ఆల్రెడీ బర్డ్ సౌండ్స్ వస్తున్నాయి. ఏంటంటే నేను కొంచెం కామ్గా ఉంటే ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది, దానివల్ల మీకు ఏదో మ్యూజిక్ పెట్టినట్టు ఉంటుంది. మాకు రియల్గానే ఇక్కడ ఎక్కువ అంటే ఎక్కువ స్పారోస్ వస్తాయి, ఎందుకంటే మేము ధాన్యాలు అవి వేస్తూ ఉంటాము. అంటే మా పక్కన ఓనర్ వాళ్ళు ఎక్కువ వేస్తూ ఉంటారు, దానివల్ల ఎక్కువ వస్తాయి, మీకు కూడా చూపిస్తాను. దాంతోపాటు మాకు ఇంటికి మోటార్ చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట. 2 డేస్ దాకా ట్యాంక్ కానీ ఏది మోటార్ కానీ ఏమి ఆన్ చేయడానికి అవ్వదు, బికాస్ చిన్న ఇష్యూ వచ్చింది మోటార్తో. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను. మొత్తం అదంతా కూడా బద్దలు కొట్టేశారు. ఈ 2 డేస్ కూడా జాగ్రత్తగా వాషింగ్ మిషన్ కానీ ఏది వాడకుండా జాగ్రత్తగా వాటర్ సేవ్ చేసుకోవాలి ఈ 2 డేస్. సో అది అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను. అది చూపించిన తర్వాత కుదిరితే ఎల్గో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, కుదిరితే మధ్యలో మాట్లాడచ్చు, లేదంటే లేదు. ఓకేనా, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో మీ అందరికీ చెప్పాను కదా నేను మోటార్ ప్రాబ్లం అని. అండ్ ఈరోజు మా లంచ్ స్పెషల్ నార్మల్ రైస్ అండ్ ఆలుగడ్డ కర్రీ. సో సింపుల్ అంటే సింపుల్ లంచ్, ఇంకేం కుక్ చేయలేదు. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అవుతుంది. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే నేను నిద్రపోలేదు, సూపర్ హ్యాపీ. ఎందుకంటే యాక్చువల్లీ నాకు అంత మధ్యాహ్నం నిద్రపోవడం నచ్చదు, కానీ ఈ మధ్య బోర్ కొట్టి మధ్యాహ్నం ఒక 3 డేస్ నుంచి పడుకుని పోతున్నాను. సో ఫైనల్ ఈరోజు అయితే పడుకోకూడదు అని డిసైడ్ అయ్యి నిద్రపోలేదన్నమాట.
అండ్ ప్రెసెంట్ అయితే ఏం చేస్తున్నానంటే ఇందాకంతా ఒక ఆల్మోస్ట్ ఒక 3:45 దాకా అలాగా మొబైల్ చూసుకున్నాము. అండ్ ఇంకా బోర్ కొట్టేసింది, మొబైల్ కూడా ఎన్సేప్ చూస్తాం చెప్పండి. ఇంకా అందుకోసం అమెజాన్ ప్రైమ్లో మాస్టర్ మూవీ ఉంటే అది పెట్టుకున్నాను. అండ్ పెట్టుకొని చూస్తున్నాను, ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి అలా బోర్ కొట్టింది మూవీ చూస్తున్నా కూడా. సో ఏం డిసైడ్ అయ్యానంటే జస్ట్ ఇప్పుడే నేను జస్ట్ నార్మల్గా లిప్ కేర్ తీసుకున్నాను. లిప్ కేర్ మీన్స్ స్క్రబ్ అవి చేసుకున్నాను. చేసుకున్న వెంటనే నాకు ఐడియా వచ్చింది, ఓకే ఫేస్కి కూడా చేసుకోవచ్చు. కొంచెం ఈ మధ్య లైక్ ఎటువంటి ఫేస్ ప్యాక్స్ కానీ స్క్రబ్స్ కానీ ఏం చేయట్లేదు, జస్ట్ సిటిఎం మెథడ్ ఒక్కటి ఫాలో అవుతున్నాను. సో ఇంకా ఈరోజు అయితే నేను ఈ మిల్క్ అండ్ హనీది స్క్రబ్ యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇది మీకు ఒకసారి చూపించాను, అంటే రివ్యూ కాదు జస్ట్ నార్మల్గా చూపించాను. అండ్ ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది షుగర్ స్క్రబ్ అనమాట, అంటే ఫేస్ అనేది స్మూత్ అవుతుంది అండ్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. సో ఈరోజు ప్రజెంట్ అయితే నేను స్క్రబ్ చేసుకుంటూ మూవీని చూస్తాను. అండ్ మీరు కూడా చూస్తుండండి. అండ్ దాని తర్వాత వచ్చి ఇంకా టీ ఇవన్నీ జరుగుతుంటాయి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఆఫ్టర్ స్క్రబ్బింగ్ సో బాగుంది. ఆఫ్టర్ స్క్రబ్ అయితే ఫేస్ మంచిగా అనిపిస్తుంది. నేనైతే కాజల్ అండ్ దాంతోపాటు లిప్ బామ్ అప్లై చేసుకున్నాను. ఫేస్కి మాయిశ్చరైజర్ కానీ సీరమ్స్ కానీ ఏది అప్లై చేయలేదు. ఇప్పుడే స్క్రబ్ చేశాను కాబట్టి కొంచెం ఏదన్నా అప్లై చేస్తే ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, అందుకోసం ఏది అప్లై చేయలే. సో జస్ట్ కాజల్ అలవాటు కాబట్టి నా కళ్ళకి కాజల్ పెట్టుకున్నా. అండ్ దాంతోపాటు లిప్ బామ్ బికాజ్ లిప్స్కి కూడా నేను స్క్రబ్ చేశాను కాబట్టి. సో అదే అండ్ హెయిర్ కూడా లీవ్ చేసేసుకున్నాను, అంటే ఇప్పుడు హెయిర్ ట్రై చేసేస్తాను, జస్ట్ బాగాలేదు కదా అని చెప్పేసి తీసాను అనమాట. అండ్ అది ఈరోజు నా అవుట్ఫిట్ మీకు చూపించలే కదా, ఇదేం సూపర్ స్పెషల్ ఏం కాదు, జస్ట్ డైలీ వేరే, అందుకోసం అందుకు మీకేమి డీటెయిల్గా చూపించలే. అండ్ అదొండి మాస్టర్ మూవీ పెట్టుకొని పాజ్ చేసి వీడియో షూట్ చేసుకుంటున్నాను అది. అండ్ ఐ థింక్ ఇప్పుడు 4:30 ఐ థింక్ నవ్య మేబీ వచ్చి ఉంటుంది, ఆర్ ఎల్స్ వచ్చేస్తుంది కూడా, వస్తే చూద్దాం. ఓకేనా, ఈలోపు నేను టీ ప్రిపేర్ చేసుకుంటాను, మీరు కూడా నాతో పాటు తాగండి. అండ్ మీరందరూ మీ వాట్ టీస్ తాగారా లేదన్నది కామెంట్ చేయండి. అండ్ ఏ టైంలో నా వీడియోస్ చూస్తున్నారన్నది కూడా కామెంట్ చేయండి. ఓకేనా, ఫేస్ చూసారా ఎంత షైనింగ్గా ఉందో, బాగుంది, నాకు నచ్చింది. అందుకే ఆ స్క్రబ్ అంత ఇష్టం కాబట్టి కంప్లీట్గా అయిపోయింది స్క్రబ్ అన్నది. ఓకే, మిల్క్ ప్యాకెట్ తెచ్చుకొని మనం టీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే ఇంకోటి, ఇప్పుడే టీ పెట్టేశాను అండ్ అది అదేం పెద్ద షూట్ చేయలేదు, పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా అని. అండ్ ఇంకోటి ఏంటంటే అటుకులు ఉన్నాయన్నమాట మా ఇంట్లో, మా అత్తయ్య గారు చాలా పంపించారు మొన్న. వాటిని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, అంటే పోహా తెలుసు అండ్ ఇంకొక స్నాక్ రెసిపీ అంటే లైక్ అటుకుల మిక్చర్ కూడా తెలుసు, బట్ ఈ రెండు కాకుండా ఏదైనా డిఫరెంట్గా రెసిపీ ఉందా, ఒకళ్ళు ఉంటే ప్లీజ్ టు కామెంట్, ఆర్ ఎల్స్ మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న లింక్ అన్న పోస్ట్ చేయండి, నేను చెక్ చేస్తాను. ఓకేనా, డిఫరెంట్ అండ్ టేస్టీగా కూడా ఉండాలి, మళ్ళీ డిఫరెంట్గా ఉండి టేస్టీగా ఉండకపోతే బాగోదు కదా. సో మీకు ఒకవేళ కానీ అటుకుల్లో ఏదైనా డిఫరెంట్గా రెసిపీ అనిపించినా అండ్ మీకేమైనా తెలిసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఆర్ ఎల్స్ మీరు నా ఇన్స్టాగ్రామ్లో మీకు నాకు షేర్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు నా ఐడియాస్ మీకు షేర్ చేసినప్పుడు మీ ఐడియాస్ కూడా నాకు షేర్ చేస్తే బాగుంటుంది కదా, అందుకోసం అడుగుతుంది. హలో, సో ఫైనల్లీ నా బెల్లం టీ పెట్టేసుకున్నాను. ఐ థింక్ మీ అందరు తెలుసని అనుకుంటు కదా, ఐ థింక్ నేను చాలా మంత్స్ నుంచి బెల్లం టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే షుగర్ టీ తాగుతాను, కానీ ఇక్కడ ఎక్కువ అయితే బెల్లం టీయే చేసుకుంటాము. అండ్ దట్ ఈస్ ఫర్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ అన్నిటికీ కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ అనే కాదు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. సో అది అందుకోసం మేము బెల్లం టీయే పెట్టుకున్నాము. సో ఇప్పుడు కూడా బెల్లం టీయే పెట్టుకున్నాను, హెయిర్ కూడా పొయింటైల్ వేసేసుకున్నాను. ఇంకా నిన్నటి పసుపు పోలు వచ్చేసారా, నిన్న ఫ్రైడే కదా, అండ్ హ్యాండ్స్కి కూడా స్టెయిన్ అనేది అంత తొందరగా పోలేదు ఎందుకో మరి, పసుపు ఇప్పుడు పోయింది కానీ ఇందాకైతే మార్నింగ్ కూడా ఉండే ఈరోజు.
హాయ్ గైస్, నైట్ డిన్నర్కి వచ్చి ఇప్పుడు 9:30 ఆ టైం అవుతుంది. ఈ టైంలో నేను వచ్చి మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఏంటంటే టొమాటో మ్యాగీ అనమాట. అంటే రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు, ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను. అండ్ సూపర్ టేస్టీ ఉంటుంది ఇదైతే. అది యాక్చువల్లీ ఏం చేసుకోకూడదు అని అనుకున్నాను, బట్ ఈ విధంగా చేసుకున్నాం అన్నమాట. ఏం తినకూడదు అని అనుకున్నాం, కానీ అర్ధరాత నైట్ టైమ్స్ బాగా క్లేస్తుంది, అందుకోసం ఇంక ఈ విధంగా టొమాటో మ్యాగీ చేసుకున్నాను చాలా రోజుల తర్వాత. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను లుక్. భలే ఉంది ఇప్పుడే ఆల్రెడీ. సో ఫైనల్లీ ఇక్కడైతే నా నూడిల్స్ ప్రిపేర్ అయిపోయి, అండ్ ఇవి వచ్చేసి నేను కొంచెం జ్యూసీగా దించుకున్నాను, ఇలా కొంచెం ఇష్టం అన్నమాట. ఇంకా ఇప్పుడైతే నా డిన్నర్ దీంతో ఫినిష్ చేసేసుకొని బ్లాగ్ని కూడా ఇక్కడ తయారు చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, గుడ్ నైట్.